అధ్యక్ష, మళ్ళీ నేను ఇవాళ ఒకటే మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష. వాళ్ళ మాదిరిగా కమెంట్ చేయడం మొదలు పెడితే, వాళ్ళ మాదిరిగా అని చెప్పి ఒక్కసారి మేము డిసైడ్ చేస్తే, ఒక్కసారి మేము కూడా డిసైడ్ చేస్తే మీ మాదిరిగా చేయాలి అని. మేము 151 మంది ఉన్నాం అధ్యక్ష, వాళ్ళు ఉండేది 20 మంది ఉన్నారు అధ్యక్ష. ఎక్కడైనా వాళ్ళు శాసనసభలో కనిపించారు కూడా కనిపించారు అధ్యక్ష. ఆ మేరకు ఏదైనా కానీ జరిగేటప్పుడు మీరు మాట్లాడారు, మీరు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మీరు మాట్లాడినంతసేపు మా శాసనసభ్యులు ఒక్కరు కూడా మిమ్మల్ని ఇంటరప్ట్ చేయలేదు. వి లెట్ యూ స్పీక్. మీరే కాదు, మీకన్నా ముందు ఇంకా మాట్లాడారు, వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా మేము ఎవరూ కూడా అడ్డు రాలేదు. వి లెట్ యూ స్పీక్. మీరు చేసేది ఏమిటండి, మీరు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రిగా నేను సమాధానం ఇస్తా ఉంటే, ముఖ్యమంత్రిగా ఇటువైపు నుంచి మా వర్షన్ మేము ఇస్తా ఉంటే, కనీసం ముఖ్యమంత్రి అని కూడా ధ్యాస కూడా లేకుండా, వినాలన్న ఆలోచన కూడా లేకుండా మీరేం చేస్తా ఉన్నారు? ముఖ్యమంత్రిని అబ్సర్వ్ చేస్తా చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇదేమేం చేసిందంటే, మీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుండేవాడా? మీరు మాట్లాడుండేవాడా? పచ్చూరు అనుకున్నారా? నేను పచ్చూరు అనుకున్నారా? శాసనసభ ఇది, శాసనసభ ఇది. ఎట్లా డోలం తయారు చేశారా మీరు? నాకు అర్థం కావడం లేదు. మొత్తం రౌడీల్నే, మొత్తం గుండాలే తయారు చేసుకొచ్చినారు. అధ్యక్ష, సీఎం గారు మాట్లాడండి, మాట్లాడండి అధ్యక్ష. ఇదే మాదిరిగా అధ్యక్ష, ఇదే మాదిరిగా అధ్యక్ష, ప్లీజ్. చంద్రబాబు నాయుడు గారి రుణమాఫీ, ఇదే మాదిరిగా చంద్రబాబు నాయుడు గారి మోసాలు ఏ స్థాయిలో ఉన్నాయి అని అంటే అధ్యక్ష. Please subscribe. Please subscribe. Please like and subscribe. Do subscribe. Hi, this is Noorin Sharif. Like, share and subscribe to Wi-Fi TV. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.